రైతు వేదిక అనేది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గంలో 8 రైతు వేదికలు ఉండగా అందులో 6 రైతు వేదికలు ప్రారంభోత్సవం అయ్యాయని ఇంకా 2 రైతు వేదికలు ప్రారంభోత్సవం అవుతాయని తెలిపారు. రైతు చనిపోతే దినకర్మ కాకముందే 5 లక్షలు రైతు భీమా ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నియోజకవర్గంలో 20 కోట్లు రైతులకు రావడం జరిగింది. ఇంచుమించు 15 నుంచి 20% వ్యవసాయాన్ని కాపాడుకోవాలని చెప్పారు. మనం అందరితో మాట్లాడి ఉన్న వ్యవసాయాన్ని రైతులను కాపాడుకోవాలని తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చుతో వ్యవసాయ అధికారులతో చర్చించి వారి సూచనలు సహకారం తీసుకుంటూ వ్యవసాయమే లాభసాటిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రైతు వేదికలు రైతులు కూర్చొని మాట్లాడుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమయంలో ఏ పంట వేయాలి, ఏ సమయంలో ఏ మందులు వేయాలి అనే సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లకుడారం సర్పంచ్ సువర్ణ మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీ సుష్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక, రైతు వేదిక చైర్మన్ చంద్రశేఖర్, వివిధ గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ సువర్ణ మాణిక్రెడ్డి గారు, ఎంపీపీ గారు సుష్మ, జెడ్పీటీసీ గారు సుప్రజ గారు, హారిక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే రైతు వేదిక అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, స్వప్న వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ పటంచెరు గారు, నారాయణ రెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్, ఎంపీటీసీలు సర్పంచులు, వేదికపైన ఆశీనులైన మెంబర్సు అందరికీ పేరు పేరున ఈ సభలో ఆశీనులైన 6 గ్రామాలకి వచ్చిన రైతులకు, స్థానిక నాయకులకు, పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు, పిఆర్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, వారి బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు లకడారం గ్రామంలో మొదలై ఒక నెల కిందనే దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవాలని సన్నాహాలు చేసుకున్న తర్వాత కొద్దిగా వాయిదా పడ్డది. అలా తిరిగి ఈరోజు దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో 8 వేదికలు ఉన్నాయి. ఇంకా 2 మిగిలిన జిన్నారంలో రేపు 13 తారీఖు నాడు ఉన్నాయి. కాబట్టి ఇది రుద్రారం గ్రామంలో ఉండే, ఇది గ్రామంలో రుద్రారం గ్రామం కానీ ఇష్నాపూర్లో వ్యవసాయదారులు తక్కువ ఉన్నారు, లగడారంలో ఉన్నారు ఎక్కువ. వ్యవసాయం పూర్తిగా ఒక 80% వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్లస్టర్ కట్టాలన్న ఆలోచనతోటి అధికారులతో చర్చించి దీన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గతంలో అగ్రికల్చర్ ఆఫీస్ వెళ్ళి అధికారులతో మాట్లాడి ఏం చేయాలి, అక్కడ దాన్ని ఉన్న ఆయన లేకపోతే మళ్ళీ రావాలి, మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ పోవాలి, తిరిగి తిరిగి. ఇప్పుడు మీరు ఏం ఇక్కడనే రైతులందరూ ఇక్కడ ఒక దగ్గరికి జమ అయి అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు. వచ్చి మన పంటలు ఏం పంటలు పెట్టుకోవాలి, ఏ విధంగా మనం పెట్టుకున్న పంటలకు ఏ విధంగా మందులు వేసుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, ఏం విత్తనాలు వాడాలి, ఏ సమయంలో మనకు ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ గిట్ట మీకు క్లుప్తంగా వారు వివరిస్తూ ఉంటారు. నష్టపోకుండా పెట్టిన పంట లాభాలలోకి రావడానికి మీరు ప్రయత్నం చేసి దీని క్లస్టర్ను వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈరోజు మొన్న మన ఒక అగ్రికల్చర్ జిల్లా అధికారి చెప్తా ఉండే, రోజువారీ బుచ్చమడుకున్న బుచ్చగాని గిట్ట సంఘం ఉన్నది ఆల్ ఇండియా లెవెల్లో. రైతులకు, ఈ దేశాన్ని నడిపే రైతుల కడుపు నిండా భోజనం పెట్టే రైతులకు సంఘం లేదని చెప్పి ఆయన చెప్తా ఉండే వాస్తవమైన మాట అది. అది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆలోచన చేయాలి. మీరు 28 రాష్ట్రాలలో భారతదేశంలో ఎక్కడ లేసుమా, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు, రైతులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అధికారులతో చర్చించుకొని మనం పెట్టుకునే పంటల గురించి మన సాధక బాధకాలు మాట్లాడుకోవడానికి ఇంత చక్కటి బిల్డింగ్ను ఇక్కడ నిర్మాణం చేసింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరు ఆలోచన చేయాలి దీన్ని. అలాగే ఈరోజు పంటకు 5,000 చొప్పున ఎకరాకు రైతు పెట్టుబడి, సంవత్సరానికి 10,000, ఇది గిట ఎక్కడ లేదు భారతదేశంలో. ఈరోజు 24 గంటల కరెంటు పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, గృహాలకు కానీ 24 అవర్స్ కరెంట్, నాణ్యమైన కరెంట్ వస్తూ ఉన్నది, ఉచితమైన కరెంట్ వస్తూ ఉన్నది. ఇది వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. గతంలో
కరెంట్ ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుంది, 3 గంటలకు వస్తుంది. పోయి కరెంట్ వేస్తూ వేస్తూ షార్ట్ కొట్టి పాములు గరిచి తేలు గరిచి చచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎంతమంది రైతులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల ఆలోచన చేసి ఈరోజు రైతులకు అందిస్తున్న ఈ రైతు వేదికలు కానీ 24 గంటల కరెంటు కానీ రైతు పెట్టుబడి కానీ ఒక్క గుంట ఉన్నా రైతు చచ్చిపోతే గుంట ఉన్నా ఎకరా ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినకర్మ రాకముందు దినకర్మ కాకముందు ఇంటికి 5 లక్షలు అకౌంట్లకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేయాలి. గతంలో ఉండేనా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 60 సంవత్సరాల నుంచి నష్టపోయిన రైతులకు కానీ ప్రాంత ప్రజలకు కానీ ఏం కోల్పోయారు, ఏం కావాలి, ఏం కోరుకుంటా ఉన్నారు వారు ఆలోచన చేసి బతకాలని రూపకల్పన చేసి మనకు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేసి మీరు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఈరోజు రైతు వేదికలు ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో మండలాల వారీగా గ్రామాల వారీగా ఈరోజు చిన్న మండలాలు చిన్న జిల్లాలు